మా ఇంట్లో నాకు ఒక పరీక్ష ఈరోజు ఏంటో తెలుసా, కాఫీ పెట్టడం. మనకు అది మాత్రం కాదు, ఎందుకంటే నేను తాగను కాబట్టి. ఇవాళ ఎందుకు పెడుతున్నా కాఫీ? మా అక్క కోసం. మీ అక్క కోసమా? అవును. సో ఈ కాఫీ కష్టాలలో ఎట్లా పడలా పొయ్యిని వెలిగించాను, పాలు పొయ్యి మీద పెట్టాను. పొయ్యిలు కాదు, ఒక పొయ్యి మీద పెట్టావు, పొయ్యిల మీద పెట్టలేదు. పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు కష్టాలు ఏంటంటే కాఫీ పౌడర్ ఎక్కడ, కాఫీ పొడి ఎత్తుకుతావా లేదంటే పొరపాటున కారం పొడయ్యో కదా? లేదు, కాఫీ పౌడర్ వేస్తాను, ఎందుకంటే కాఫీ పౌడర్ మీద రాసి ఉంటుంది కాబట్టి. సో మీరు రండి నాతో పాటు వెతుకుదాం. ఈ బాక్స్ లో కాఫీ పౌడర్ ఎదిగితే పంచదార దొరికింది, భలే ఛాన్స్. సో ఇప్పుడు కాఫీ పౌడర్ వెతకాలి. ఇవన్నీ కాదు, వీటిలో పెడతారా బెటర్? మన ఇంట్లో ఏముంటాయో కారం ఉందని చూడు, అది కూడా ఇది కూడా ఒకే కలర్ లో ఉంటుందా? టీ టేస్ట్ లో బాగుంటే కారం పెట్టే అక్కున్నావు కాబట్టి. ఇంత చారల్ పేరు చెప్పు. ఓ ఇంకొకటి, ఈ కాఫీ నేను ఎంత కొత్తగా పెడుతున్నానో అదే విధంగా మా అక్క కూడా ఇంకో కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. దాని పేరు విజయ మల్టీ కిచెన్ చూడండి. చెల్లయ్యుండి కూడా అక్క ఛానల్ పేరు తెలుసుకోలేదు, ఎందుకంటే అక్క నాకు సర్ప్రైజ్ ఇచ్చింది కొత్తది. నా పాతది తెలుసు, ఇండియన్ అమ్మ. మోంటేషన్ అయిందా ఫ్యామిలీకి చెప్పదలుచుకోలే, అందుకే ఇప్పుడు చెప్పాను. చూసారా, ఫ్యామిలీ అంటే సర్ప్రైజ్, సర్ప్రైజ్ అంటే అక్క. సో ఇప్పుడు ఇంకా కాఫీ పౌడర్ దొరకలేదు, రేపుతానే ఉన్నాము. పసుపు రాదు లేకపోతే తాలింపు గింజల డబ్బాలో కాఫీ పొడి ఉండదు. అక్కడే ఫెయిలు. అగ్గిపెట్టలు మొత్తానికి కాఫీ పౌడర్ అయితే నాకు దొరకలేదు. వెయిట్ చేస్తాను కొంచెంది, మా డాడీ వస్తాడేమో తీస్తాడేమో. పాలు కాల్పెట్టి పక్కన పెడతాను. ఇంతకు తాగటానిక పారిపోయటానిక కాఫీ? కాఫీ అయితే తాగడానికే, పారిపోయటానికి. వంట రాదన్నావుగా, రాబోయే నీకోసం సాహసం చేస్తున్నాను. యూట్యూబ్ లో చూడకుండా నా రెసిపీ వాళ్ళకి నేర్పిస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు పాలు కాగాలంటే పొయ్యి దాకా వెయిట్ చేయాలా, కింద చూస్తూ ఉండాలా, కట్ చేయాలా? వెయిట్ చేయాలి, పొంగేటప్పుడు కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలి పొయ్యి? లేదంటే ఇదంతా రోత అయితే వచ్చి మనకేస్తారు, మనల్ని రోత చేస్తారు. అవునా? కొంచెం తగ్గించాను. ఇంతకు నీ పేరేంటో చెప్పు మన వాళ్ళకి అన్నట్టు మర్చిపోయా. నా పేరు చెప్పాలి కదా, నా పేరు జ్యోత్స్న. నేను విజయ అక్క వాళ్ళ బాబాయ్ కూతుర్ని, అంటే వాళ్ళ చెల్లిని. నేను డెంటల్ చదివాను కానీ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. కావాలంటే మీలో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే పళ్ళు పీకాలంటే పీకిద్ది కానీ పెట్టదు, పెట్టదు, ఎందుకంటే నాకు టైం లేదు. చూపించు పాలు పండు పెట్టింది అమ్మ, పాలు కాసిన జ్యోత్స్న, పాలు కాసిన జ్యోత్స్న. చూడు మళ్ళీ ఏదో చేస్తుంది. ఏం చేస్తున్నావు? మళ్ళీ పాలు కొంచెం కాగబెట్టాలి, ఎందుకంటే ఫస్ట్ నేను నీకు కప్పు పెట్టాను, కప్పులు కూడా కనపడట్లే ఇంట్లో. చూసారు అసలు ఇంట్లో ఆడపిల్లవేనా? అమ్మా వెతికింది అమ్మా, ఒక కప్పు దొరికింది నాకు. స్ట్రాంగ్ కావాలా నీకు, లైట్ కావాలా? స్ట్రాంగ్ అవుతా, మరీ స్ట్రాంగ్ అన్నానని పావు కిలో మాకే ఉన్నది. 2 రూపీస్ ప్యాకెట్స్, పావు కిలో ఎలా వేస్తారండి చెప్పండి మీరేనా? ఎంత ప్రేమ ఉంటే పావు కిలో ఏం లే. చూడండి అమ్మా, కాఫీ దూరం నుంచి చూపియాలా దగ్గరగా చూపియాలా? ఫస్ట్ కొంచెం ఉప్పేయి మాకు, ఈ స్పూన్ చూసారా, టేస్ట్ చేయి, టేస్ట్ చేసేయి. మా మమ్మీ ఇటలీ నుంచి తీసుకొచ్చింది ఇది, కొంచెం 8 డికేడ్స్ లో ఉన్న స్పూన్. ఈ స్పూన్ తోటి చక్కెర వేస్తే షుగర్ ఎక్కువగా ఉంది, షుగర్ 1% ఉంటే 100% కొంచెం వేస్తుంది, ఎందుకంటే మా అక్క కొంచెం డైట్ కాదు. ఎస్ షుగర్ అసలు తక్కువ తాగుతాను. నేనేమి సిజస్ గిజస్ ఏం వాడట్లేదు. నోరుందిగా, తన నోరు కూడా వాడదు ఎందుకంటే డెంటిస్ట్ కదా, తెలియాలి అందరికి. సో న్యాచురల్ పద్ధతిలో కట్ చేశాను, కొంచెం పౌడర్ వేశాను, సరిపోయిద్ది అనుకుంటున్నా, బట్ స్టిల్ కొంచెం వేస్తాలే, స్ట్రాంగ్ గా ఉండాలి కదా. అది నోట్లో వేసేసుకో, మిగిలిపోయింది ఎందుకు ఆడబెడతా? మా మమ్మీకి కలిపిద్దాం అమ్మ. ఓకే,
సో తర్వాత ఏదో చేస్తున్నాము, స్పూన్ పెద్దదైంది కప్పు కంటే, బట్ స్టిల్ ఇంకా మనం వెతకాలంటే దొరికే కాదు ఇక్కడ ఇంట్లో. చూడండి అగ్గిపుల్ ఎక్కడేసిందో, బయట వేద్దాం అనేది కూడా లేదు. లేదండి, క్లీన్ చేస్తాను. ఇంకా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఆ పనితనం. ఇలా ఎందుకంటున్నామో తెలుసా మీకు? మేఘని పక్కకు అంటున్నాం, మేఘడు వస్తే అడ్డుగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నీకా కాఫీకా? నీకు తాగేటప్పుడు. ఓకే, కొంచెమే పోసుకోవాలి, మొత్తం పోయకూడదు. ఎందుకు? ఎందుకంటే వేసిన పౌడరు షుగర్ షుగరు అన్నీ బాగా కలవాలి కాబట్టి. సో పర్వాలేదు, ఒక మాదిరి కలిసాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? నెక్స్ట్ వీడియో వచ్చిందంటే నేను బతుకున్నట్టు, లేదంటే లేదు. అయ్యో అయినా, ఓకే ఇట్లా పోసాం, దీంతో ఆగకూడదు. మా అక్కకి బాగా ఇవ్వాలి అంటే నాకేం దొరకట్లేదు. వంటగదిలోకి రాని వంట పిల్ల కాఫీ పెడుతుంది, అంతేనా? వంటగదిలోకి రాని వంట పిల్ల కాఫీ ఎలా ఉంది టైటిల్ చెప్పండి చూసేవాళ్ళు. సో కాఫీ రెడీ. అది చూడండి ఒక్కసారి, చూడండి తిడతారా పొగుడుతారా ఏం చేస్తారు. మీరు ఏం చేయొద్దు, జస్ట్ కాఫీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కాఫీ రెడీ. నెక్స్ట్ టైం కాఫీ పెట్టాలి ఫెయిల్. ఇటు తిరగమ్మా, చూడండి నేను క్లీన్ చేస్తున్నాను. అందుకే లైట్స్ ఎవరైనా ఏమైనా అడిగితే రాదు అని చెప్పొద్దు, ట్రై చేయండి. అలా ఇంకేం చేయాలి? టేస్ట్ చేయడానికి అక్కడికి ఇవ్వాలి ఫస్ట్. అక్క అక్క తాగినాక బతుకుంటే ఇంకొకరికి ఇవ్వాలి, అంతే. ఇంకేం చేయాలి? చూసారా నీట్ గా క్లీన్ చేసేసింది మొత్తం. ఈ గుడ్డ కూడా తీసేయాలి. ఈ ఒక కాఫీ పెట్టేసి దాంట్లో కడుక్కు కూర్చొని ఓ పని తప్పింది అమ్మకి. నెక్స్ట్ మీరు ఒకటి చేయాలి, మా అక్క నాకు కాఫీ పెట్టండి, 100% కాంప్లిమెంట్ చెప్పింది, చాలా బాగుంది కాఫీ అని. మీరు ఆ కాంప్లిమెంట్తో పాటు ఇంకోటి చేయాలి, అదేంటి అంటే విజయ మల్టీ క్యూషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీకు మేమేమేమి న్యూ బ్లాగ్స్ చేయబోతున్నామో అవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఎంజాయ్ చేయండి మా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే వీడియో మొత్తం చూడండి. ఓకే, చూసాక ఇక లాస్ట్లోనే కదా ఇది వచ్చేది, చూడాలి కదా ఫస్ట్. చూడండి అంత వీడియో చూసి ఏమన్నా మాకు సజెషన్స్ ఉంటే కూడా వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు రిసీవ్ ఆల్ యువర్ కమెంట్స్. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ వచ్చే వరకు బాయ్. నెక్స్ట్ బ్లాగ్ ఛాలెంజ్ వీడియోస్ నెక్స్ట్.